బీజేపీ బోయినపల్లి మండల శాఖ అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా బోయినపల్లి మండల కేంద్రంలో జాతీయ జెండాలతో మోటార్ సైకిల్ పై ర్యాలీ నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కన్వీనర్ సారంపల్లి రాజు, కో కన్వీనర్లు ఉదారి నరసింహాచారి, మెరుపుల గంగాధర్, బోగోజి గంగాధర్ చారి, ఐల మహేష్, కృష్ణ జనగమ, లక్ష్మణ్ సుంకపాక ప్రభు, ఇలందుల బాలయ్య, అన్నమల్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఒక బైకులతో జాతీయ జెండాను పట్టుకొని ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి అంబేద్కర్ గారి యొక్క అంబేద్కర్ గారికి ఈరోజు నీరు దోచి చేసి వారి యొక్క విగ్రహాన్ని పూజేసి పళ్ళు అర్పించడం జరిగింది. ఎందుకంటే భారత స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరేయాలని ఉద్దేశంతో ప్రతి ఇంటి మీద ఒక్కొక్కరు కూడా ఇంటికి జెండా పంపించడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో జాతీయ జెండా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా ఇలాంటి ఈ యొక్క జాతీయ జెండా ఇంతకుముందు ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటి మీద జెండా వేయాలని చెప్పి ప్రతి ఇంటికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా 13, 14, 15 తేదీలలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటిపైన జెండా ఎగరేయాలి. అదేవిధంగా ఇది దేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి మీద వేయాలని చెప్పి యొక్క లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఈ యొక్క జాతీయ నాయకత్వం ఈ యొక్క మాకు ఈ యొక్క జెండాలు ఇచ్చి ఇంటికి ఎగరేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క బైకులతోని ఈ యొక్క జాతీయ జెండాలు పట్టుకొని ఈ యొక్క ర్యాలీ చేయడం జరిగింది. ఈ యొక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సూచన మేరకు ప్రతి రాష్ట్రంలో కూడా ఇంటి ఇంటికి గడప గడపకు కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాతీయ జెండాను ఎగరడం జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన తర్వాత అనేక విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా కూడా ఇంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఏ ఒక్కరోజు కూడా ఈ యొక్క జాతీయ జెండాను మన ఈ విధంగా ఒక స్వాతంత్ర వేడుకలు ఈ విధంగా ఎన్నడూ కూడా చేయలేదు. కాబట్టి ఈ యొక్క స్వాతంత్ర వేడుకలను ఈ విధంగా చేయాలని చెప్పి ఈ విధంగా చేస్తున్నటువంటి ఈ యొక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ యొక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సూచన మేరకు ఈరోజు ఈ యొక్క జెండా కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి ఈ యొక్క ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కన్వీనర్ సారంపల్లి రాజు గారికి, అదేవిధంగా కో కన్వీనర్లు ఉదయ నరసింహాచారి గారికి మరియు మెరుపుల గంగాధర్ గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి గంగన గారికి, ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన ఇంకా శ్రీనివాస్ గారికి, బాలయ్య గారికి, గంగాధర్ గారికి, ప్రతి ఒక్కరికి ఇచ్చేసినటువంటి గంగాధర్ గారికి, శ్రీమూర్తి మండల అధ్యక్షుడు లక్ష్మణ్ గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి బీజేపీ జిల్లా కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ఈ పేరు పేరిన యొక్క ధన్యవాదాలు చేస్తూ పోలో స్వతంత్ర భారత్కి జై, భారత్ మాతాకి జై. ఈరోజు బోయినపల్లి మండలంలో జాతీయ జెండలు తీసుకొని బైక్ ర్యాలీ బోయినపల్లి మండలం మొత్తం కలిగిన బీజేపీ కార్యకర్తలు అందరం కలిసి ముక్కుమూడిగా ఉత్సవాలు కలిగిన సంబరాలు చేస్తున్నట్టు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది. పూర్తయిన సందర్భంగా మరి అధికారికంగా ఎక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా అన్ని ప్రభుత్వాలకు మరి ఇంటింట పోస్ట్ ఆఫీసుల ద్వారా, అదేవిధంగా గ్రామ పంచాయతీల ద్వారా ఇంటింటికి పార్టీ కార్యకర్తల ద్వారా ఇంటింటికి పంచగలరని పిలిపించినటువంటి మరి బీజేపీ ప్రభుత్వం అయినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఆదేశాలు ఇవాళ గుడిచిన పల్లె పల్లెన మరి 75 సంవత్సరాల కింద మరి స్కూళ్ళల్లో ఆఫీసుల ముందర చేసుకున్నటువంటి కార్యక్రమం
ఇలా ఇంటింట సంబరాలు చేసడం చాలా ఆనందకరం. మరి మాన్యులకు మరి ఆ రోజు కష్టపడి 70 సంవత్సరాల గతంలో స్వాతంత్రం తెచ్చిన మాన్యులకు తెలియపరచటట్టు చిన్నారి పిల్లల కాడికి వెళ్ళి మొదలు పెట్టుకొని గుడిసె గుడిసెన తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది మరి ఇళ్ళల్లోకి పోతే ఇది ఎందుకు ఎందుకు అననే పిలుపు వాళ్ళందరికీ తెలియపరిచినట్టు తెలియజేసినటువంటి ప్రధానమంత్రి గారికి మరి మన ఎంపి బండి సంజయ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పాదయాత్రలో తిరుక్కుంటూ కూడా మరి ఎంపి గారు కూడా జెండా పండుగ చూపించుకుంటూ వచ్చడం చాలా సంతోష విషయం. మరి రానుండే కాలంలో ఇది జెండా ఎట్లయితే వేయిందో ఇంటింట మరి పార్టీ పిలుపు కూడా అట్నే పోయి మరి విజయ ఒకసారి తెలంగాణలో విజయం సాధించడానికి కృషి చేస్తున్నటువంటి బండి సంజయ్ గారు కూడా సంజయ్ అన్న బృందానికి మరి ఎంతుండి చేసే మన పాదయాత్రలో పాల్గొన్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇది జెండా పండుగ మళ్ళా 15 వస్తాడు మనం అధికారికంగా అందరి ఇళ్ళల్లో ఎగరేసుకొని అదే విధంగా మరి పార్టీ ముందర కానీ మన శివరస్థ కడ కానీ మనం అందరం ఉత్సాహంగా ఈసారి చాలా పెద్ద ఎత్తున పండుగ చేసుకోవాలని కోరుకుంటూ ఈ పిలిపించినటువంటి మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి గారికి మరి ఇంత పాల్గొని ఉత్సాహంగా అందరూ వచ్చి మరి విజయవంతం చేసిన వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. భారత్ మాతా కీ జై.